అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని మండిపడ్డారు అక్బరుద్దీన్ ఓవైసీ. సీఎం మంత్రులు తమని కలవరని ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. అక్బరుద్దీన్ బీఏసీకి రారని, మంత్రులు అందుబాటులో లేరండం సరికాదన్నారు. के साथ हाईटेक सिटी में होता है, जिस तेजी के साथ न्यू सिटी में होता है उसी तेजी से ओल्ड सिटी में नहीं हो रहा है, यही तो बात कह रहा हूं. मंजूरी दी गई है. मैं जानता हूं चीफ मिनिस्टर साहब मसरूफ रहते हैं, मैं जानता हूं केटीआर साहब भी मसरूफ है, मैं जानता हूं कि सारे मिनिस्टर्स मसरूफ है. उनसे दरखास्त करूंगा सबसे, आप लोग मसरूफ है, हमको एक आदमी बता दीजिए जिसके पास हम जाके मिल सकते हैं. मिल लेंगे, खड़े रह जाएंगे, आपके चपरासी से भी मिलना बोले तो मिल लेंगे. तेलंगाना के लिए, पुराने शहर के लिए, हमारी आवाम के लिए हम खड़े रह जाएंगे. मगर मिलिए तो सही कोई. लेटर भेजा मैं बीएससी में, इस वास्ते नहीं आए हैं जियो. आपके चीफ मिनिस्टर साहब भी नहीं आए, लीडर ऑफ द हाउस भी नहीं आए, नहीं आए तो फिर हम नहीं आए, तो क्या? మేరు బీఏసీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు. ఆయన బీఏసీకే రాడు. వచ్చి ఏమైనా వాదించినా, వచ్చి చెప్పినా, విజ్ఞప్తి చేసినా మీరు వింటారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, అక్కడ రారు. మాట్లాడేటప్పుడు ఆవేశంగా గొంతు పెంచి గొంతు చించుకుంటే దానివల్ల ఏం రాదు. అధ్యక్ష, చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లుప్తంగా పద్ధతిగా మర్యాదగా కూడా చెప్పొచ్చు. గొంతులు చించుకున్నంత మాత్రాన చాలా గొప్పవాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేదేం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన సభానాయకుడు రాలేదని మాట్లాడతారు. అధ్యక్ష, సభానాయకుడికి ఆయనకేం పోలిక అధ్యక్ష? నాకు అర్థం కాదు. సభానాయకుడి స్థానంలో మా గవర్నమెంట్ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి వచ్చినారు, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినారు, నలుగురు మంత్రులు ఉన్నారు నిన్న బీఏసీ మీటింగ్లో. ఆయన రాకపోగా, లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఆయన బాధ్యత నెరవేర్చకపోగా, పైపెచ్చి ఇంకేదో మళ్ళీ మీదికి నిందాపూర్వకంగా మాట్లాడడం మంచిది కాదు.